मुख्यमंत्री केसीआर तेलंगाणा वच्चिन तोलि नाळ्ळल्लो राष्ट्रंलो अनाथ पिल्लल भविष्यत्तुपै मात्लाडुतू अनाथ पिल्लंटे एवरो कादनि वारु प्रभुत्व बिड्डलेनि अनाथ पिल्ललकु तल्लि तंड्रि प्रभुत्वमेनि वारि प्रति जिल्लालो वारिकि ओक प्रत्येक रेसिडेंशियल स्कूल निर्मिस्तामनि मोदटि रेसिडेंशियल पाठशालनु यादाद्रिलो निर्मिंचि दानि भारत राष्ट्रपतितो प्रारंभिस्तामनि 2015 जून 23न प्रकटिंचि इप्पटिवरकु एलांटि चर्यलु तीसुकोलेदनि अनाथल पट्ल అంత నిర్లక్ష్యం పనికిరాదని వారి సంక్షేమంపై ప్రభుత్వం చొరవ చూపాలని మహాజన ఉద్యమ నేత గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అనాథ హక్కుల నాయకులు వెంకటయ్య, నాయకులు మంతని శామ్యూల్, మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు గండి కృష్ణ మరియు ఎంఎస్పి ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గజ్జల రాజశేఖర్ మాదిగ, ఎంఎస్పి సీనియర్ నాయకులు అశోక్ మాదిగ, గడ్డం శ్రీకాంత్ మాదిగ, అల్వాల్ సురేష్, కుంబర్తి శివ మాదిగ, బుగ్గరాజు మాదిగ, పర్ల రమేష్ మాదిగ, జేరిపోదుల కుమార్, రాంపక నగేందర్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ప్రభుత్వ బిడ్డలకు గుర్తించి స్మార్ట్ కార్డులు అందిస్తామని, అందులో ఇక ఒకసారి స్మార్ట్ కార్డులు అందుకున్న పిల్లలకు ఇంకా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాయి. నిర్ణయం తీసుకున్నదే కానీ ఇప్పటివరకు అది అమలు జరుగుతలేదు. రెండు విషయాలు ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఒకటి, 7.5 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో తీసుకున్న నిర్ణయం అమలు కాలేదు. అదే సమయంలో స్మార్ట్ కార్డులు ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం సంవత్సరం గడుపుతున్నది అమలు కాలేదు. అమలు చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అవసరం అనుకుంటే సంబంధిత శాఖ అధికారులను కలుస్తాం, సంబంధిత మంత్రులను కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని కూడా పేర్కొన్నాం. మూడవది, మానవత దృక్పథంతో స్వచ్ఛంద సంస్థలు ఏవైతే పిల్లల సేవలో నిమగ్నమై ఉండి వాళ్ళకు ఒక దారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలి, వాళ్ళకు కూడా సహకారం కూడా అందించాలి, ప్రభుత్వపరమైన సహకారం అందించాలి. అదే సమయంలో మానవత దృక్పథంతో స్వచ్ఛంద సంస్థలు నడుస్తూ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వాళ్ళకు ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. అట్లాంటప్పుడే మరింత సహకారం సమాజం చెందడానికి దారితీస్తుందని కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వ బాధ్యతలను కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రెండు సమస్యల మీద కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నా ప్రయత్నం చేస్తామని కూడా గుర్తు చేస్తున్నాను.